విశాఖ జీవీఎంసీ ఎదురుగా గాంధీ పార్క్ నందు దళిత బహుజన సేన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతాల సూర్య నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో దళిత బహుజన మహిళలపై దళిత విద్యార్థులపై జరుగుతున్న దాడులు, శిరోమందనములు, హత్యలు, భూకబ్జాలు, మానభంగాలు, స్కూల్స్ మూసివేతలు, అనేకమైన దాడులు జరుపుతూ దళిత బహుజనులకు దెబ్బతీసే రీతిగా అగ్రకులాలు, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రభుత్వాలు మతన్మత శక్తులను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. చింతాల సూర్యం ఈ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్షకు చేపట్టారు. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున దళిత మహిళా సంఘాలు, దళిత ఉద్యోగాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు, విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు చింతాడు సూర్యం. ముఖ్యంగా ఈరోజు నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య కారణాలు ఏంటంటే దళిత బహుజనులపై జరుగుతున్నటువంటి దాడులు, దళిత మహిళలపై జరుగుతున్న అన్యాయము, అక్రమాలు, దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ నేను ప్రశ్నించింది ఒకే ఒకటి, అయ్యా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీకు జోడించి నమస్కరించి మీకు నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నానా, దళిత బహుజన సేన ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నానా అనేది మీరు ఆలోచన చేయవలసిన బాధ్యత మీకు ఉంది. మీరు నా మాట్లాడికి ఇచ్చాలి. మీ సొంత నియోజకవర్గంలో పులివెందల నియోజకవర్గంలో ఒక దళిత మహిళను నలుగురు కీచులు దుర్మార్గముగా చంపారు, దుర్మార్గంగా హత్యా ప్రయత్నం చేశారు, దుర్మార్గంగా తన మానము దోచుకొని తన మానములో మరి ముఖ్యంగా ఆ సీసాల్లో రాళ్ళను పెట్టి కూడా చంపారని చెప్పి మేము వినడం జరిగింది. కనీసం పోస్టుమార్టం కూడా మీరు పంపించలేదు ఆ బాడీని. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీకు నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులు, హత్యా ప్రయత్నాలు, శిరోమందనములు తక్షణమే అరికట్టాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పక్కా ఇల్లు ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నూతన చట్టాన్ని రద్దు చేసి పాత పద్దతిలో యథావిధిగా నడిపించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పూచికత్తు లేకుండా కార్పొరేషన్లో స్వయం ఉపాధి లోన్లను ప్రభుత్వం ఇచ్చి విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాదు ఈ అగ్ర కులాల వారందరికీ కూడా మేము ఒకటే ప్రశ్నిస్తాం, మీరు మా అమ్మాయిని ప్రేమించినప్పుడు మీకు ఎటువంటి క్యాస్టులు కానీ కులాలు కానీ మీకు తెలియదు. మీరు అమ్మాయిని పాడు చేసినప్పుడు పెళ్లి చేసుకున్న టైంలో మా అమ్మ బాబు ఒప్పుకోలేదు, నేను పెళ్లి చేసుకోను, నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పినటువంటి మాటలు ఇవి ఎంత కరెక్ట్ అని చెప్పి మీకు ప్రశ్న వేస్తున్నాను. మీ తొక్క తీస్తా, మీ తోలు తీస్తా అని నేను ప్రశ్నిస్తున్నాను. అంటున్నానో కాదు, మా దళిత అమ్మాయిల పైన ఇక నుండి ఎటువంటి దౌర్జన్యాలు కానీ ఎటువంటి హత్యా ప్రయత్నాలు కానీ మా దళిత బహుజనుల పైన ఎటువంటి మరి ఉన్నతమైనటువంటి హోదాతో మీరు మాకు అన్యాయంగా చేసినట్లయితే ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మీకోసం మేము ఎంతటి వరకైనా మా ఊపిరైనా ఇచ్చి మిమ్మల్ని అణగతొక్కుతామని చెప్పి మాటిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీర్వాదంలో రాజ్యాధికార దిశలో ఒక దినాన మేము కూడా వస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాం.